Hi darlings, how are you? I hope all are good and thank you for your supporting. Thank you so much. ఇక విషయానికి వస్తే ఈరోజు డ్రిప్పింగ్ స్టైల్ గురించి నేర్చుకుందాము. మొదటిగా ఒక పిక్ తీసుకోవాలి. క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ది సబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే అవి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసిన తర్వాత ఫెదరు కొంచెం సాఫ్ట్నెస్ని అప్లై చేయండి. అలాగే కంట్రోల్ జే ప్రెస్ చేస్తే న్యూ లేయర్ వచ్చేస్తుంది. అలాగే న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి, అది డైమెన్షన్ కూడా ఎంత సైజ్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. మనం కంట్రోల్ జే చేసిన న్యూ లేయర్ని డ్రాగ్ తీసుకెళ్లేసి ఆ మెయిన్ ఫ్రేమ్ లెక్కి వేయండి. అలాగే కంట్రోల్ టీ చేస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనకు కావాల్సిన సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటికి కలర్ గ్రేడియంట్ని అప్లై చేద్దాము. నేను చూపించిన విధంగా అప్లై చేసుకోండి. న్యూ డాక్యుమెంట్ లేయర్ని డిలీట్ చేయండి. అలాగే గ్రేడియంట్ని కొంచెం చేంజెస్ చేద్దాము, మాడిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇవంతా. డ్రిప్పింగ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేదంటే ఇంటర్నెట్లో దొరుకుతుంది, వాటిని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయొచ్చు. లేయర్కి కంట్రోల్ టీ అప్లై చేసి మనకు కావాల్సిన సైజు ఇంక్రీజు డిస్క్రీజ్ చేసుకోవచ్చు. పిక్చర్ ఉన్న లేయర్ని టాప్లో పెట్టుకోండి. అలాగే డ్రిప్పింగ్ లేయర్ని కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసామంటే డ్రిప్పింగ్ లేయర్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అయిన లేయర్ని ఎరేజర్ టూల్ తీసుకునేసి ఆ సెలెక్టింగ్ పార్ట్ అంతా కూడా ఎరేజ్ చేసుకోవాలి. అలాగే డ్రిప్పింగ్ లేయర్ని డిలీట్ చేసుకోవాలి. అలాగే ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్ ఎంబాయిడెడ్ని సెలెక్ట్ చేసుకొని న్యూ పిక్ని తీసుకోవాలి. అది కొత్త కలర్ స్ప్లెటర్ ఎఫెక్ట్ ఉండే పిక్ని తీసుకోండి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని కావాల్సిన సైజ్లో ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని ఓకే చేయండి. అలాగే బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి అందులో కలర్ ఓవర్లే ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని సిమిలర్ కలర్స్ ఉండేది సెలెక్ట్ చేసుకోండి. కలరు మన మెయిన్ పిక్ ఉన్న కలర్ది సిమిలర్గా ఉండేది కలర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ లేయర్ని కంట్రోల్ జే ఇంకొక లేయర్ కాపీ చేసుకోండి, షార్ట్ కట్ కంట్రోల్ జే. ఆ లేయర్ని రైట్ సైడ్లో పెట్టుకుందాము. సో ఓవరాల్గా మన అవుట్పుట్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్.